శ్రీ స్వామి సమర్థనే పరీక్షించుట. శ్రీ స్వామి సమర్థ తనను నమ్ముకున్న భక్తులకు అంబగా కూడా దర్శనమిచ్చారట. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ స్వామి సమర్థను కొందరు పరీక్షించుటకు కుతూహలముతో అక్కలకోటకు కూడా వచ్చేవారు. శ్రీ స్వామి సమర్థ అకల్కోట్లో తమ మహిమలను చూపిన తరువాత వారి పేరు దేశమంతా వ్యాపించిపోయింది. అనేక మంది భక్తులు స్వామి దర్శనంకై వస్తూ ఉండేవారు. ఆ భక్తులు అకల్కోటకు వచ్చేటప్పుడు స్వామి సమర్థకు రుచికరములైన పదార్థములను తెచ్చి స్వామివారికి అర్పించేవారట. ఒకసారి ఒక భక్తులు తెచ్చినటువంటి పదార్థములన్నిటినీ చూసి తన మనసులో ఇలా అనుకున్నాడు, నిజమైన సాధువుకి రుచికరములైన పదార్థములు ఎందుకు? అలా అనుకొనిన ఆ భక్తుడిని వెంటనే స్వామివారు కనిపెట్టి ఆ పదార్థములన్నిటినీ తీసుకొని విసిరిపారేశారు. అంతటితో ఆగక శ్రీ స్వామి సమర్థ సుమారు 2 షేర్ల పచ్చిమిరపకాయలను తిని కూర్చున్నారట. ఆ భక్తుని సందేహానికి స్వామివారు ఆ విధంగా సమాధానం ఇచ్చారన్నమాట. ఒకసారి అకల్కోట్లో రాధ అనే వేశ్య శ్రీ స్వామి సమర్థను పరీక్షించుటకై వచ్చింది. ఆ రాధ చాలా అందగత్తే. ఏ పురుషుడైనా ఆమె అందానికి లొంగవలసిందే. ఆమె మనసులో ఒక దుర్బుద్ధి కలిగినది. శ్రీ స్వామి సమర్థ అంతటి మహనీయుడు ఆమె దాసుడైతే ఎంతో ఘనత ఆమెకి లభిస్తుందని భావించినది. ఒకసారి రాధ బాగా అలంకరించుకొని శ్రీ స్వామి సమర్థ వద్దకు వచ్చి కూర్చున్నది. రాధ తన మనసులో ఇలా అనుకుంది, ఆహా, ఆ దివ్యమైన శరీరమును ఎప్పుడైనా స్త్రీ స్పర్శ కలిగినదా? తన మనసులో అనుకునిన వెంటనే స్వామివారు నీకేమి కావలెను అని అన్నారు. రాధ తన దుర్బుద్ధి చూపులతో స్వామివారిని వలలో పడవేయాలనుకుంది. శ్రీ స్వామి సమర్థ అప్పుడు ఇలా అన్నారు, స్త్రీ పురుషులకు భేదమేమి? స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నది ఏమి అని అడుగగా ఆ వేశ్య, స్త్రీలో అందముగా ఉన్నవి 2, ఆ 2 కానుకలను తెచ్చినాను అని అంది. శ్రీ స్వామి సమర్థ వెంటనే, నీకున్నాయా? నీ శరీరానికున్నాయా? వానిని తీసి మరొకరికి ఇవ్వగలవా? వాటిని నేను స్వీకరించానులే అని స్వామివారు జవాబిచ్చారు. స్వామివారి జవాబు ఇచ్చిన వెనువెంటనే ఆ వేశ్య యొక్క స్తనాలు పోయి పురుషుని ఛాతిగా మారిపోయినది. ఆ వేశ్య ఆశ్చర్యపోయి చాలా తప్పు చేశానని భావించి శ్రీ స్వామి సమర్థను శరణు వేడి తన వృత్తినే మానేసుకుని కాశీకి వెళ్ళిపోయిందిట. ఒక సన్యాసి సిద్ధులు మరియు స్వర్ణయోగమును చేసే శక్తిని సంపాదించాడు. ఆ శక్తి వలన అతను గర్వముతో ఒక గొప్ప యోగిగా భావించాడు. పైగా స్వర్ణయోగము తెలియని వారు యోగులు కారని చెప్తూ వచ్చాడు.
శ్రీ స్వామివారి మహిమలను స్వామి భక్తుని ద్వారా విని ఆ సన్యాసి ఆ స్వామి భక్తునితో తనలాగా బంగారము చేయగల సామర్థ్యము మీ స్వామికి ఉందా అని ప్రశ్నించాడట. వెంటనే శ్రీ స్వామి సమర్థ భక్తుడు శ్రీ స్వామిని దర్శించుకో అని చెప్పాడు. కానీ ఆ సన్యాసి గర్వముతో వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి మర్నాడు ఉదయం ఎప్పటి వలె బంగారం తయారు చేద్దామని కూర్చున్నాడు. కానీ తన ప్రయత్నం వ్యర్థమైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా బంగారమునకు బదులు బొగ్గు వచ్చిందిట. ఆ సన్యాసి కోపగించుకుని, ఇదంతా శ్రీ స్వామి సమర్థ యొక్క భక్తుని వలనే జరిగిందని భావించి వెళ్ళి ఒక పెద్ద రాయిని తీసుకొని స్వామివారి భక్తునిపై విసిరాడు. కానీ ఆ రాయి స్వామి సమర్థ భక్తునికి తగలకుండా తిరిగి వెనుకకు వచ్చి ఆ సన్యాసిపైనే పడింది. ఈ అద్భుతలీలను చూసిన సన్యాసికి తన తప్పును తాను తెలుసుకున్నాడు. వెంటనే అక్కలకోటకు చేరి శ్రీ స్వామి సమర్థ శరణు కూడాలని అనుకున్నాడు. కానీ స్వామివారు అతని వైపు కోపంతో చూస్తూ ఇలా అన్నారు, వెధవా, నీకంత గర్వమా? రాయి విసురుతావా? బంగారం చేయబోతే బొగ్గు వచ్చింది కదరా, చావలేకపోయావా? నీకు స్వర్ణయోగం కావాలా? అయితే ఎదురుగా ఉన్న చెట్టు కేసి చూడు అని అన్నారు. శ్రీ స్వామి సమర్థ చూపించిన ఆ చెట్టు నిలువెల్లా బంగారమైపోయింది. ఆ సన్యాసి తన తప్పులు తెలుసుకుని శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి క్షమాపణ కోరుకున్నాడు. కావున శ్రీ దత్తుడిని పరీక్షించుట మన తరమా? అకల్కోట్లో ఉన్న శ్రీ స్వామి సమర్థకు ఎక్కడో ఉన్న సన్యాసి యొక్క స్వభావము మరియు స్వామివారి భక్తుడిపై ఆ సన్యాసి రాయి విసిరిన సంగతి తెలుసుకొని తప్పు చేసిన వారిని నిందించి అక్కలకోటకు వచ్చిన సన్యాసిని శ్రీ స్వామి సమర్థ బాగా తిట్టి ఆ సన్యాసి యొక్క గర్వమును అణిచి కళ్ళు తెరిపించారు. భగవంతుడు భక్తులను పరీక్షించవలను కానీ భక్తులు భగవంతుడిని పరీక్షించకూడదు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా. జై గురుదత్త, జై గురుదత్త.